రాష్ట్రాలుగా విడిపోయాము అన్నతమ్ములుగా కలిసే ఉందాము అని కదా అనుకున్నాం మరి మరి సమస్యను సామరస్యంగా పరిష్కార పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా లేక చేత కాదా మా వైఖరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఖరి గోదావరి నది మీది నది మీద ఉన్న గోదావరి నది మీద ప్రాణహిత నుంచి పోలవరం వరకు కృష్ణానది మీద జూరాల నుంచి పులి చింతల వరకు ఏ ప్రాజెక్టు విషయంలోనైనా న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము వదులుకోం అదేవిధంగా అదేవిధంగా ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము అడ్డుకోము సమన్యాయం జరగాలి అన్నదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇక్కడ ఇంకా కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది అంటే దానికి కారణం వైఎస్ఆర్ బారాన్నంతా తన భుజాన వేసుకొని ఒక్కసారి కాదు రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారం లేకు తెచ్చింది వైఎస్ఆర్ నాయకులు అని చెప్పుకుంటున్న ఎంతోమందికి ఈరోజు నాయకులు అని చెప్పుకుంటున్న ఎంతోమందికి రాజకీయ పుట్టుక రాజకీయ భిక్ష పెట్టిందే వైఎస్ఆర్ గారు అలాంటిది వైఎస్ఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీ నాయకులు దూషిస్తుంటే ఏమీ చేత కాని దద్దమ్మల్లా చేతులకు గాజులు తొడుక్కొని చేతులు ముడుచుకొని కూర్చున్నారు నోరు మూసుకొని కూర్చున్నారు వీళ్ళ చెప్పేది మేము వైఎస్ఆర్ వారసలము అని సిగ్గుండాలి వైఎస్ఆర్ గారి జయంతి రోజున వైఎస్ఆర్ గారి బిడ్డ ఇక్కడ నిలబడి చెప్తుంది వైఎస్ఆర్ గారి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ అనే మూడు పదాలను వైఎస్ఆర్ అనే మూడు పదాలను ఉచ్చరించే హక్కు కూడా ఉచ్చరించే అర్హత కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ గారి నిజమైన వారసులము మేము వైఎస్ఆర్ గారి అసలైన వారసులు ఎదుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ పార్టీ మేమే మేము మాత్రమే జోహార్ వైఎస్ఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ అంటే ఊ అంటే కేసీఆర్ మీద కేసీఆర్ అవినీతి మీద నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అవి బయట పెడతాను కేసులు పెడతాము జైల్లో పెట్టిస్తాము అని చెప్తున్నారు మరి మీ దగ్గర ఆధారాలుంటే అవి ఎందుకు బయట పెట్టడం లేదు ఎందుకు కేసులు పెట్టడం లేదు ఎందుకు కేసీఆర్ గారిని జైల్లో పెట్టడం లేదు మీ ఇద్దరి మధ్య ఏదైనా డీలు కుదిరిందా ఇద్దరూ తోడు దొంగలే నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తాను అని ప్రజలను మోసం చేస్తున్నారు మీకు డీలు కుదరకపోతే మీకు ఏ డీలు కుదరకపోతే మీ దగ్గర ఆధారాలుంటే మరి అవి ఎందుకు బయట పెట్టడం లేదు కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ మరి ఇక్కడ అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీ పార్టీకి లేదా టిఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా వైఎస్ఆర్ గురించి కించపరిచి మాట్లాడితే కోట్లల్లో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు ఉరికించి ఉరికించి కొడతారు ప్రజల సేవ చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ రచ్చబండకని వెళ్ళిన వైఎస్ఆర్ గారు ప్రాణాలు కోల్పోయిన ఆయన ఆయన మీద ఆయనను దూషించి మాట్లాడితే ఆ దేవుడు కూడా క్షమించడు ఇప్పుడు మేము రంగంలోకి దిగాం ఇప్పుడు మేము రంగంలోకి దిగాం ప్రజలకు వచ్చిన ప్రతి సమస్య మీద కొట్లాడతాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ప్రతి జిల్లాకు వెళ్తాం ప్రతి గ్రామానికి వెళ్తాం ప్రజలను ఇంకా చైతన్య వంతులను చేయటానికి ఈ రోజు నుంచి సరిగ్గా వంద రోజులకు పాదయాత్ర కూడా మొదలు పెడతాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు సంక్షేమం సమానత్వం స్వయం సమృద్ధి కోసం పనిచేసే ఒక రాజకీయ వేదిక మహిళలకు యాభై శాతం అవకాశాలు కల్పించడం కోసం బీసీలకు చట్ట సభలలో సరైన ప్రాతినిధ్యం కల్పించడం కోసం ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధి కోసం రైతుల సంక్షేమం కోసం యు యువతుల యువకుల ఉపాధి కోసం ఉచిత విద్యుత్ కోసం ఉచిత వైద్యం కోసం ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేసే ఒక వేదిక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాకు అధికారం ఉన్నా లేకపోయినా మాకు పదవులు వచ్చినా రాకపోయినా ప్రజల పక్షాన నిలబడతాం వారికి వచ్చిన సమస్యల మీద పోరాటాలు చేస్తాం ప్రజలు ఆశీర్వదిస్తే వారికి నమ్మకంగా సేవ చేసుకుంటాం ప్రతి ఇంటికి వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలనను అందిస్తాం ఆయన బిడ్డగా ఆయన బిడ్డగా వైఎస్ఆర్ గురించి నేను సంక్రమించుకున్నది నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడే మొండి ధైర్యం ఒంటరిగానైనా దేనికైనా నిలబడే తెగువ నమ్మిన దానికోసం చిత్తశుద్ధితో పనిచేసే పట్టుదల నా గుండెలో నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ ఉంది నా మనసులో ప్రజలకు నమ్మకంగా సేవ చేయాలి అన్న చిత్తశుద్ధి ఉంది దేవుని దయా ఉంది కావాల్సిందల్లా ప్రజల ఆశీర్వాదం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని వారికి సేవ చేసే అవకాశం మాకివ్వాలని ప్రజలకు నమ్మకంగా సేవ చేసిన వైఎస్ఆర్ బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది